ఈ మధ్య ఇంటి దొంగలు ఎక్కువైపోతున్నారు. ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు కనిపించడం ఆలస్యం. ఆ ఇంట్లోని వాళ్లే ఎవరో ఒకరు దాన్ని కాజేసే యత్నం చేస్తున్నారు. తాజాగా మరో ఘటన, అదేమిటో మీరే చూడండి. మొన్న మధ్య గుంటూరులో కోడలే ఆ ఇంటి డబ్బు కాజేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇవాళ సరిగ్గా ఇలాంటిదే మరో కేసు. ఈ కేసులోనూ ఇంతే కాకుంటే సంబంధం మారింది. కూతురే చోరీకి స్కెచ్ చేసింది. సీసీ కెమెరాలు ఉండడంతో వీళ్ల పప్పులు ఉడగటం లేదంతే, లేకుంటే వీళ్లను పట్టడం ఆ ఈశ్వరుడికైనా వీలు కాదు. మైలార్ దేవులపల్లి లక్ష్మీగూడెం ముజఫర్ తన ప్లాట్ అమ్మకానికి పెట్టాడు. దీంతో అతడికి 22 లక్షల రూపాయల భారీ మొత్తం అడ్వాన్స్గా వచ్చింది. బ్యాంకులో వేస్తే లేనిపోని గొడవగా భావించిన ముజఫర్ ఈ మొత్తం సొమ్ము ఇంట్లో పెట్టడమే సేఫ్గా భావించాడు. అలాగే చేశాడు కూడా. పాపం ముజఫర్కు తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే తన కూతురు తస్కీన్ అఫ్రష్తో ప్రేమలో ఉందని ఎంతమాత్రం తెలియదు. ప్రేమకు ఈ డబ్బు ఇంట్లో పెట్టడానికి సంబంధమేంటి అనొచ్చు, కానీ ఇక్కడే ఉంది అసలు చిక్కు. ఇంట్లో పెట్టిన 22 లక్షల డబ్బు కాస్తా పోయింది. అదేమని అడిగితే తస్కిని ఏం చెప్తుందో మీరే వినండి. మిడిల్ ఏజ్ మ్యాన్సే, నాకు ఎప్పుడు ఇంటర్ అయినప్పుడు నేను లాక్ చేసుకున్నా, అంటే వాళ్ళు హాల్లోనే ఉన్నారు. హాల్లో ఉంటే నేను ఏం చేయలేక అడిగినా నిన్ను ఎక్కడి నుంచి వచ్చారు ఏమని. దాంట్లోనే ఆ స్పాట్లోనే వాళ్ళు వచ్చి నాకు కొట్టేసి నారు అది రూమ్లో వేసి లాక్ చేసేసారు. అంతే, లాక్ చేసి వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. చూడు ఎక్కడుంది బీరువా, ఎక్కడుంది బీరువా, ఆ రూమ్లోనే ఉందా లేకపోతే ఆ రూమ్లో ఉందా, అరే అన్న ఈ రూమ్లో ఉందా అంటే అక్కడ వెళ్ళిపోయారు. అంతే, ఇంటికొచ్చిన దొంగల ఒడ్డు పొడుగుతో సహా ప్రతిదీ వివరించి చెప్తోంది ఈ అమ్మాయి. వాళ్ళు వచ్చి తనను కొట్టి గదిలో వేసిన క్రైమ్ సీన్ పోసగుచ్చినట్టు వివరిస్తోంది అమ్మాయి. డాడీస్ ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ అక్షర స్కూల్లో, వాళ్ళు వచ్చి నాకు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పారిపోయారు. అంతే, మిమ్మల్ని కొట్టడం గానీ ఏమైనా చేశారు? అవును, కొట్టి ఆ రూమ్ లో వేసేసారు. తనను కొట్టి మరీ గదిలో బంధించారని, తర్వాత డబ్బు ఎత్తికెళ్లి పారిపోయారని చోరీ స్టోరీ ఎంత బాగా చెబుతుందో గమనించారుగా. మరి ఆమెకి ఎలాంటి దెబ్బలు ఎందుకు తగలలేదో అర్థం కాదు. తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా ఆయన తన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కు చెప్పడం వల్ల బయటపడ్డట్టు ఓ క్రైమ్ కహాని అల్లేసింది. నిజానికి ఇక్కడ జరిగింది వేరు. ఆమెకు అష్రఫ్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ముందే అనుకున్నాంగా. అతనికిచ్చింది డబ్బు. అదేంటి, అతడికి ఎందుకిచ్చినట్టు అంటే అతడేదైనా బిజినెస్ చేస్తే గాని తన తండ్రి పెళ్లికి ఒప్పుకోడు కాబట్టి. దీంతో అతడికి ఇంత పెద్ద మొత్తం డబ్బిచ్చేసి దానికో చోరీ స్టోరీ మ్యాచ్ చేసింది. ఫైనల్గా అతన్ని లక్షాధికారిగా తండ్రి ముందు ప్రవేశపెట్టి పెళ్లాడాలన్నది ఈ అమ్మాయి ఆలోచన. వచ్చేసారు రైలు, ఎవరో వచ్చారు అన్నట్టు ఆ చిల్లర క్యాష్ ఇచ్చేసి, ఒక ప్యాకెట్ ఉండే నా దగ్గర 22,50,000 దాంట్లో ఉండే. ఒక ప్లాట్ అమ్మాను నేను, దానికి అడ్వాన్స్ వస్తే అది నేను తీసుకొని వచ్చి పెట్టాను అనమాట. 25th నుంచి ఇప్పటి వరకు ఏం కాలేదు నాకు. 25th నుంచి తెచ్చే ఇక్కడే పెట్టిన అన్నమాట. సో ఆ టైంలో ఈ క్యాష్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. గతంలో ఇలాంటి కథలు ఎట్టే నమ్మేసేవారు. ఎందుకంటే కన్న కూతురు అబద్ధం ఎలా చెప్తుంది, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న మాటను నిజం చేస్తూ అక్కడితో ఈ కేసును క్లోజ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అయినదానికి కానిదానికి సీదా సీసీ ఫుటేజ్ అనేస్తున్నారు పోలీసులు. నిజంగానే ఇంటికి దొంగలొచ్చినట్టయితే ఆ ఆధారాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. ఒకవేళ ఆ ఇంటికి సీసీ కెమెరాల ఫెసిలిటీ లేకుంటే వీధిలోని సీసీ కెమెరాల్లో అయినా కనిపించాలి. తస్కిన్ చెప్పిన కథలోని దొంగలెవరూ ఆ ఇంటికి కాదు కదా, కనీసం ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె చెప్పిందంతా అబద్ధంగా తేల్చారు పోలీసులు. ఈ మొత్తం డబ్బు తీసుకుని ఉడాయించిన అష్రఫ్ కాస్త బెంగళూరులో తేలాడు. అప్పటికే 1.5 లక్షల ఖర్చు చేశాడు. ఇతన్ని పట్టుకున్న పోలీసులు 19.5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఒక కూతురు స్వయాన తన తండ్రిని మోసం చేసి ప్రియుణ్ణి లక్షాధికారిని చేసేద్దామని ట్రై చేసింది. ఒక రొమాంటిక్ చోరీ స్టోరీ అల్లేసింది. కానీ అందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో ఇలా అడ్డంగా బుక్ అయిపోయింది.